వెల్కమ్ టు ఈఈ న్యూస్. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ఎంతో మంది పోలీసులు అమరులయ్యారని ఎస్ఐ జంపని కుమార్ తెలిపారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా నెల్లూరు జిల్లా వెంచమూరులోని బంగ్లా సెంటర్లో ఆయన సిబ్బందితో కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు దేశ రక్షణ కోసం అసువులు బాసారని ఆయన తెలిపారు. సార్ 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 చూడండి. జోహార్ పోలీస్ సమరవీరులకు, జోహార్ పోలీస్ సమరవీరులకు, జోహార్ జోహార్ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించినటువంటి పోలీసులకు, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించినటువంటి పోలీసులకు అనుచోరాను రాట్లా ఇట్లా ఇఫం పోలీస్ అమరవీరులకు పోలీస్ అమరవీరికి వెళ్ళాలి. ఫస్ట్ ఈరోజు ఎంతో మంది మహనీయులు వారి వారి ప్రాణాలకి వారి ప్రాణాలను అర్పించి ఈరోజు మనందరికీ పోలీస్ అనేది ఒక 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 గుర్తింపు రావడానికి వారి ప్రాణాలని అర్పించడానికి ఎంతో కృషి చేసేవాళ్ళు. ఈరోజు మనం ఏదైతే అనుభవిస్తున్నాం పోలీసు కానీ నక్సలిజం కానీ ప్రతిదీ రూపు మార్చడానికి ఎంతోమంది మహనీయులు వారి ప్రాణాలని అర్పించారు. వాళ్ళందరికీ వారి ఆత్మశాంతి చేకూరాలని అక్టోబర్ 21 సందర్భంగా ఆ పోలీస్ కమాండేషన్ సెలబ్రేట్ చేసుకుంటామండి. ఈరోజు వెంజమూరు మండలంలో స్టూడెంట్స్తో పాటు మేమందరం ఒక క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు దేశిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ బుద్ధిలేని నాయకులు అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని, ఇదే విధంగా ముందుకు పోతే తలదించుకునే పరిస్థితి వస్తుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని వెంకయ్య స్వామి దేవస్థాన సమీపంలో 8 అడుగుల కొండ చిలువ కలకలం సృష్టించింది. కోడిని మింగుతున్న కొండ చిలువను గుర్తించి స్థానికులు చంపేస్తారు. దీంతో కాలనీ నివాసులు ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో శతకోటి టీకాభివందనం కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పుష్పాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ సెంటర్ సభ్యులు ప్రభాకర్, చంద్రమౌళి, మధుసూదన్, కుమార్, మహేందర్, లక్ష్మణ్, శ్రీనాథ్, శ్రీనివాస్, వీరస్వామి, హరికృష్ణ, శంకర్, గౌరన్న, రవి, సత్తన్న, మహేష్, శ్రీనివాస్, మహేష్, పున్నం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ 100 కోట్ల మందికి నిన్నటి వరకు ఉచిత వ్యాక్సిన్ ఇప్పించినారు. చాలామంది ప్రాణాలు కాపాడినాడు కాబట్టికే వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఒక మన దేశ ప్రజలనే కాదు ఇతర దేశాలకు కూడా చాలా వ్యాక్సిన్ సప్లై చేసి వేరే దేశాల ప్రజలను కూడా కాపాడిన ఘనత మన మోడీ గారిది అని చెప్పుకుంటూ వారికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను.
ఈరోజు బాయ్స్ బాయ్స్ హై స్కూల్లో వాకింగ్కి వచ్చినటువంటి మిత్రులకు యోగా మిత్రులకు అందరికీ అందరం కలిసి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్కడ నుంచి మోడీ పంపిండు, ఇక్కడ నుంచి కేసీఆర్ గారు కూడా దాన్ని ప్రత్యేకంగా నిర్వహించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో అంటే మోడీ గారు అక్కడ నుంచి వ్యాక్సిన్ పంపిండు, ఇక్కడ నుంచి అంటే పల్లెటూళ్ళలో కానీ ప్రతి ఒక్కరికి ఏపీయడం కానీ, ఇప్పుడు చేలల్లో పోయి కూడా నర్సులు కానీ వారందరూ స్టాఫ్ కూడా ప్రతిష్టాత్మకంగా పనిచేసింది కాబట్టి ఇలా ప్రజలు, తెలంగాణ ప్రజలు కానీ ఇలా దేశ ప్రజలు కానీ సంతోషంగా ఉన్నారు. ఎక్కడ ముఖ్యమంత్రి ఉన్నా వారు కూడా పనిచేసిండు, దేశ స్థాయిలో మోడీ గారు కూడా పనిచేసింది కాబట్టి ఇలా మనం సురక్షితంగా ఉన్నామని అలా ఇద్దరికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అక్కడ నుంచి గవర్నమెంట్ పంపినా ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కూడా చేస్తేనే ఆ అన్ని ప్రజల్లోకి చేరి అందరికీ అందింది, అందరి సేవలు కూడా ఉన్నాయి. ఇలా అన్ని స్వచ్ఛంద వర్గాలు కూడా, ప్రజలు కూడా అందరూ దీనిలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరు మంచిగా ఉన్నారు కాబట్టి, ఈ వ్యాక్సిన్ అందింది కాబట్టి మళ్ళీ కరోనా బారిన పడకుండా ప్రజలు కాపాడుకున్నారు. అదే దూరంగా మనం మాస్కులు ధరించడం కానీ శానిటైజర్ ధరించడం కానీ వారందరూ చేసిన జాగ్రత్త వల్ల కూడా ఇలా ప్రజలు సురక్షితంగా ఉన్నారని చెప్పడం తప్పదు. ఎందుకంటే బయట దేశాల్లో కూడా ఎంతోమంది చనిపోయినారు కానీ మన భారతదేశంలో చాలా తక్కువ ఉన్నారు చనిపోయిన సంఖ్య. దాన్ని అంటే మన భద్రత ముఖ్యమనే దీనికి చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కావలి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జనాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండలం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మధ్యబోయిన వీరరఘు పాల్గొన్నారు. ఎందుకంటే 2019కి ముందు ఈ రాష్ట్రంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఈ దేశంలోనే నాకన్నా అనుభవం కలిగిన నాయకులు లేరని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం మనం అందరం చూసిన విషయం, మనకందరికీ తెలిసిన విషయం. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన, ఈ రాష్ట్రంలో పోలీసులు ఏ విధంగా పరిపాలిస్తున్నారో, ఇవన్నీ కూడా మనం చెప్పే విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం అనేక రకమైన తాకీదులు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఈరోజు బీజేపీ వారే మనకి అనేక రకమైన అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైపు చూసే విధంగా ఆయన పెట్టేటువంటి పథకాలు ఏ విధంగా పెడుతున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, వీటిని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏ విధంగా నెరవేరుస్తున్నారని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆసక్తికరంగా మన రాష్ట్రం వైపు చూడటం జరుగుతుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి శాఖలను పరిశీలించేదానికోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మన యొక్క పరిపాలనా విధానాన్ని పరిశీలించి వారి రాష్ట్రాల్లో కూడా దీన్ని ప్రారంభించేదానికోసంగా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ దేశంలోనే సీనియర్ నాయకుడిని, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడిని అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన దాంట్లో నుండి కూడా గతంలో మున్సిపాలిటీ ఎన్నికలైతేనేమి, తర్వాత పంచాయతీ ఎన్నికలైతేనేమి, నిన్నగాక మొన్న జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అయితేనేమి, జనాల యొక్క అభిప్రాయం చూసి ఇల్లందుకుంట మండలం మల్యాల గ్రామంలో గ్రామ ఇన్ఛార్జి, పార్టీ ఇన్ఛార్జీలతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం కార్యకర్తలు, యూత్ సభ్యులతో ఇంటింటి ప్రచారంలో భాగంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం గుడ్డివాణిపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముఖ్యర తిరుపతి రెడ్డి ఆదేశాలతో ముఖ్యర యువసేన కార్యకర్తలు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఈటల రాజేందర్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. హైదరాబాద్ ఉప ఎన్నికలో భాగంగా ఇల్లందగుట్ట మండలం గడ్డివానిపల్లి తేకుర్తి చిన్నకోమటిపల్లి గ్రామాలలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యువసేన నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో మన ఈటల రాజేందర్ గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరడం జరిగింది. దానికి ప్రజలందరూ మంచి స్పందన ఇచ్చి రాజేందర్కు అండగా నిలుస్తామని అందరూ ఈట హామీ ఇచ్చారు. మన ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరడం జరిగింది. జై ఈటల, జై ఈటల, జై. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి రామనాథన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతోందని తెలంగాణ రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి రామనాథన్ అన్నారు. ఏపీలో వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలు నాయకుల ఇండ్లపై దాడులు చేయడం అమానుషమన్నారు. అందరినీ పక్కన ఎవరుంటే వాళ్ళని వీళ్ళు అయిపోతే వాళ్ళు, వాళ్ళు అయిపోతే వాళ్ళు, వీళ్ళు అయితే వాళ్ళు కూడా అన్ని వ్యవస్థలే ధ్వంసం చేసినటువంటి పాలన అక్కడ ఉంది. దానికి సాక్ష్యం ఇవాళ ఎన్నో ఉన్నాయనే విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ కోర్టుల మీద దాడి, నాయకుల మీద దాడి, వ్యవస్థల మీద దాడి, చివరికి ఆఫీసుల మీద దాడి. ఇవాళ మనం చూస్తామంటే ఇటు ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ 35 ఏళ్ళు పరిపాలించింది, బీజేపీ పరిపాలించింది, జనతా పరిపాలించింది, తెలుగుదేశం ఇక్కడ 14 ఏళ్ళు అక్కడ 5 ఏళ్ళు పరిపాలించింది. ఎక్కడైనా ఏ ఆఫీసు మీద అయినా దాడి చేసినారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రశ్నిస్తూ ఉంది. ఎక్కడైనా జరిగిందా? విమర్శకే ప్రతిబింబం సజాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని భూమి చేస్తూ దేవాలయాల లాంటి పార్టీ కార్యాలయాల మీద దాడి చేయటం అంటే నీ సంస్కృతి, నీ యొక్క మానసిక స్థితి, నువ్వు ఏ రకంగా ఉన్నావో. ఈరోజున నిన్న మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ఇళ్ల మీద, అనేక మంది మీద ఏకకాలంలో నేను సాయంత్రం 4:30, 5:30 ఈ గంటలలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగినాయి. ప్రధానంగా ఈ సంఘటనలకి కారణం, ఈ సంఘటనలు వెనుకున్న ఉద్దేశాన్ని వాళ్ళందరూ మీడియా ద్వారా చూశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన మాట వాస్తవం. ఏం చెప్పారంటే, ఇది పోలీసులు ప్రభుత్వం కలిసి స్పాన్సర్ చేసిన ఒక టెర్రరిజం. అంటే ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వమే ఈ రకంగా హింసను ప్రేరేపించడం అంటే ఆ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ఇది నిదర్శనం. తక్షణమే ఇలాంటి అరాచక పాలన, 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద దాడి, బీసీల మీద దాడి, రాజకీయ నాయకుల మీద దాడి, అక్రమ కేసులు బనాయింపు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జన ఆగ్రహ నిరసన దీక్షను చీపురుపల్లి వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు బలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతరం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావులు పాల్గొని మద్దతు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను బంద్ విఫలమై కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లకి పరిమితమైతే, మళ్ళీ ఇవాళ వచ్చి వారు వచ్చి ఒక దేశ చేపట్టారు. మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరూ తెలియజేయడానికి మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, మేము గతంలో దీక్షలు చేసాం. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అనేక దీక్షలు చేసాం. రైతు దీక్ష చేసాం, జల దీక్ష చేసాం, నిరుద్యోగ దీక్ష చేసాం, మహిళల్ని మీరు వంచారని చెప్పి మహిళల కోసం దీక్ష చేసాం. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు దీక్షలు చేసాం. మేము దీక్ష చేసినప్పుడు ఆ దీక్షలో మేము ఆధారాలతో మీరు ఎన్నికల్లో హామీలు ఎలా ఇచ్చారు, మీరు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఆ రోజు దీక్ష చేసిన నిరుద్యోగుల కోసం బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు అని మీరు జాబులు ఇవ్వలేదని చెప్పి దీక్షలు చేస్తాం, లేదు మీరు వచ్చి అనేక ప్రాజెక్టులు కడతామని చెప్పారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఏ ప్రాజెక్టుని మీరు చేయలేదు, తోటపల్లి ప్రాజెక్ట్ని అలాగే ఉంచారు, రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ని అలాగే ఉంచారని చెప్పి మేము ఆనాడు వారు జల దీక్ష చేస్తే ఆ జల దీక్షలో మేము ఉంటాం. మాకు గౌరవ సత్యబాబు గారి నాయకత్వంలో
ఈ నియోజక జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల్లో సంబంధించిన పెద్దలందరం కూడా ఆనాడు మేమందరం కూడా అధ్యక్షుల్లో వారికి మద్దతుగా వారితో చేశాం. ఎక్కడెక్కడ కూడా మేము వారికి మద్దతు పలికాం. అప్పుడు ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. కారణం మేము ఆనాడు ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల తాలూకు అంశాలు ఏదైతే పాలకపక్షం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏదైతే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో లేదా మీరు మోసం చేశారని చెప్పి అనేక కార్యక్రమాలు చేశాం. కానీ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తున్నారు. కారణం ఇంతవరకు చెప్పలేదు. వారు దీక్ష చేస్తున్నారు. దీక్షలో కారణం లేదు. ఎందుకు దీక్షో తెలియదు. కేవలం 36 గంటలు దీక్ష. మేము నిరసన దీక్షను చేస్తున్నాం. ఎందుకు నిరసన దీక్ష చేస్తున్నాం? మా పార్టీ వాళ్ళు పిలిపించింది. మేము వాళ్ళు చిగురుపిల్లిలో కానీ ఈ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా దీక్ష చేస్తున్నారు. కారణం వైఎస్ఆర్ పార్టీ బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలని దీక్ష చేస్తున్నాం. నిరసన దీక్ష చేస్తున్నాం. మీకు కనువిప్పు కలగాలని చెప్తున్నాం. ప్రజాస్వామ్య విలువలు తెలియాలని చెప్తున్నాం. ఆ భగవంతుని మీ ద్వారా కోరుకుంటున్నాం. మీకు మంచి బుద్ధినివ్వాలని కొంచెం కోరుకుంటున్నాం. మేము ఇవాళ నిరసన చెప్తున్నాం. మీరు మీరు బేసిక్గా క్షమాపణ చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు అవమానించడం అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని 5 కోట్ల మంది ప్రజలు మీరు అవమానించడమే అని చెప్పి మేము ఇవాళ మేము దీక్ష నిరసన దీక్ష చేస్తున్నాం. మీరు బేసిక్గా క్షమాపణ చెప్పాలని. కానీ ఇవాళ మీరు దీక్ష శ్రీకాకుళం జిల్లా రాజంపట్నంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకుల వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ అధికారం కోల్పోయాక టీడీపీ నాయకులకు మానసిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. ఆగ్రహంతో చాలా ఆవేశంతో ఉన్నారు. మరి ప్రజలకి అందరికీ తెలియజేయడానికి ఈ జనాగ్రహ దీక్ష మనం పెట్టడం జరిగింది. ప్రజలందరూ తెలుసుకోవాలి, మరి తెలుగుదేశం చేస్తున్న ఇలాంటి దుర్భాషలు ఆడడం, వారు దుశ్చర్యలు చేయడం, ఇటువంటి దానికి వ్యతిరేకంగా ఈ జనాగ్రహం ప్రజలు ఆగ్రహిస్తున్నారు. మరి ఎక్కడ చూసినా సరే ఇదేంటి? మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన సుఖ సంతోషాలతో ఉన్నాం. మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తుంటే దానికి అడ్డుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదని ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. వాళ్ళ పార్టీ పూర్తిగా నాశనం అవుతుందని వారి ఆలోచన. కాబట్టి వాళ్ళ పార్టీ నిలబడడానికి మేము ఏదో ఉన్నామని చెప్పేసి మరి వారు ఏ బెంచ్మార్క్ చేసినా వాళ్ళు ఏమొచ్చి ఇది తప్పని చెప్తారు. మరి ఇంత ఘోరమైన ప్రతిపక్షాన్ని గత చరిత్రలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎప్పుడు చూడలేదు. వారికి ఇంకా ప్రతిపక్ష పాత్ర ఉండే సీట్లు కూడా ఇంకా రావు. కాబట్టి ప్రజలు వారు చేస్తున్నవన్నీ చూసి మరి ప్రజలందరితో ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు రేపు భవిష్యత్తులో ఏ ఎలక్షన్ వచ్చినా సరే ప్రజలే చూపిస్తారు. కాబట్టి మరి ఈరోజు ప్రజలందరూ కూడా మేము చేస్తున్న జనాగ్రహ దీక్షకి మీరు అందరూ కూడా మద్దతుకి ఇవ్వాలని నేను తెలియజేస్తూ నిన్నను మరి వాళ్ళు బంధు ప్రకటించారు. నిన్నను వాళ్ళు బంధు ప్రకటిస్తే ప్రజలందరూ కూడా వాళ్ళ బంధుని సహకరించలేదు, వ్యాపారం సహకరించలేదు. కరోనా పరిస్థితుల్లో ఈ రాష్ట్రం వెనక్కెళ్తే మరి అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని ఆదుకున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా చూస్తుంటే ఈరోజు అందరూ షాపులు తీసుకొని అందరూ వ్యాపార వస్తువులు కానీ ప్రజలు కానీ నిత్యావసర వస్తువులు కానీ అందరూ అనుకూలంగా ఉండేటట్టు ఈరోజు మరి స్కూళ్ళు పనిచేస్తున్నాయి, ఆఫీసులు పనిచేస్తున్నాయి. మరి కరోనా కారణంగా అవన్నీ ఆనాడు మనం ఆఫ్ చేసాం. ఈరోజు ఇంకా బంధువులు చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉండాలంటే నిరసన తెలియజేయాలి. వాళ్ళు నిరసన తెలియజేయడానికి కూడా అది వాళ్ళకి అనుకూలంగా అది కరెక్ట్గా లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పుడు చేస్తున్నారు. మరి ప్రభుత్వం అన్ని విధాలుగా మంచి పరిపాలన చేస్తుంటే మరి ప్రతిపక్షం అబద్ధంగా మాట్లాడడం బాధాకరం. ఇదే విధంగా ఈ మధ్య మరి పేదలకు ఇల్లు కడుతుంటే పేదల ఇల్లు కూడా కోర్టుకి వెళ్ళి అడ్డుకోవడం కూడా జరిగింది. మరి వారి సంక్షేమ పథకాలతో పాటు చిత్తూరు జిల్లా కుప్పం మండలం బ్రహ్మదేవరచేన్లు సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నాటుసార విక్రయాలపై చర్యలు తీసుకోవాలని కుప్పం ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో నాటుసార విక్రయిస్తున్నారని ఎక్సైజ్ అధికారులను పలుమార్లు తెలియజేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము 3-4 సార్లు ఎక్సైజ్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినాము, ఇట్లా పలాన వాళ్ళు అమ్ముతారు, మేమే పట్టిస్తామని కూడా చెప్పినాము. ఒకసారి మాత్రం వచ్చినారు, పొద్దున్నే 7 గంటలకంతా వచ్చేసి నేరుగా జీపులు వచ్చినారు. తర్వాత వచ్చి ఇక్కడ ఎవరు దొరకలేదయ్యా, మీరు డబ్బులు మా ఖర్చులకు లేదు ఇప్పుడు డీజిల్కి లేదు అట్లా అని అడిగినారు. సార్ మీరు ఇంత టైంకి వస్తే దొరకరు,
మేము దానికి ముందే చెప్పినాం సాయంకాలం 5 గంటలకు రండి, అప్పుడు వస్తే అక్కడ దొరుకుతారు. మీరు వచ్చేటప్పుడు కూడా యూనిఫామ్లో రావద్దండి, సివిల్లో రావాలా, సివిల్లో వస్తే దొరుకుతారు వాళ్ళు అట్లా అని చెప్పేసి వచ్చినాం. వాళ్ళు ఆ మాట వినకుండా పొద్దున్నే వచ్చేసి మాకు దొరకలేదు అనేసి వచ్చినారు. ఇప్పుడు నిన్న మొన్న 2 రోజులు అయింది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన విక్టర్ ప్రసాద్కు ఎస్సీ ఎస్టీ సంఘాలు 23వ తేదీ శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే అభినందన కార్యక్రమానికి అన్ని సంఘాలు స్వచ్ఛందంగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు బెంజీ సర్కిల్ నుండి ర్యాలీగా బయలుదేరి కళాక్షేత్రానికి వెళ్లి అక్కడ సభ అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఎస్సీ సంఘాలు ఉద్యోగ సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. నన్ను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ఎస్సీ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు కలిసి నాకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. నన్ను ఈ విధంగా గౌరవిస్తున్నందుకు రాష్ట్రంలోని అన్ని ఎస్సీ సంఘాలు ఉద్యోగ సంఘాలకి ధన్యవాదాలు జయభీములు. ఈ అభినందన సభ 23/10/2021 అనగా శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని సంఘాలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని బెంజ్ సర్కిల్ నుండి ఉదయం 10 గంటల నుండి ర్యాలీగా తుమ్మలపల్లి కళాక్షేత్రంకి వస్తుంది. అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నన్ను ఈ కార్యక్రమాన్ని నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్రంలోని అన్ని ఎస్సీ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలకి ధన్యవాదాలు జయభీములు. సంక్షేమమే లక్ష్యంగా ఆహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలకు నిరసనగా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో జనాగ్రహ దీక్షలో జెడ్పీటీసీ ఎల్లావుల వెంకట్రావు, ఎంపీపీ బొడ్డు అనురాధ, సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్ సూటాలతో ఈ రాష్ట్ర ఏకాంతం పైన కాల్పులు తగ్గించినటువంటి ఒక ఉగ్రవాది చంద్రబాబు నాయుడు అని చెప్పచ్చు. అదేవిధంగా 2014 సంవత్సరంలో 3 పార్టీలతో జతకట్టి అత్యధిక ప్రజాతృత్వం మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి పుష్కరాల్లో ఆయన కుటుంబం ఆయన ప్రచార ఏర్పాటుల కోసం సాక్షాత్తు విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర పార్టీలు అదేవిధంగా ఈరోజు మాట్లాడతారని అభివృద్ధి దీక్ష చేస్తూ ఈ ప్రభుత్వం ఉగ్రవాద చర్యలకి అనుమాన చర్యలకి పాల్పడుతుందని ఈ ప్రభుత్వం ఆపాలు పడుకుంటూ గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఉగ్రవాదిగా ఉన్నాదిగా చెట్లగా అనేక రకాలుగా పరిపాలించినప్పుడు కనీస ప్రతిపక్ష హోదా కూడా సీట్లు 23 సీట్లు ఇచ్చారు. మీ కుమారుడు నారా లోకేష్ అడ్డదారిన ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మంత్రిగా అధికారాన్ని చలాయించినటువంటి వ్యక్తి ఎప్పుడైనా పరిపాలన గురించి తెలుసా? ఆయన మాట్లాడతారా మా ముఖ్యమంత్రి గారిని? భారతదేశంలోనే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. బెల్లంకొండ మండలం కందిపాడు మన్నే సుల్తాన్ పాలెం గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో తెలంగాణకు సంబంధించిన అక్రమ మద్యం వెళ్తుందనే సమాచారంతో తనిఖీలు చేసి అందులో ఉన్న దాదాపు 785 క్వార్టర్ బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు బెల్లంకొండ ఎన్ఐ రాజశేఖర్ తెలిపారు. ఆ మద్యం విలువ దాదాపుగా 125,000 రూపాయలుగా పేర్కొన్నారు. అలాగే బెల్లంకొండ మండల పరిధిలో అక్రమ మద్యం గుట్కా పేకాటాలు నిర్వహించిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు హయాంలో భూస్థాపితం ఖాయమని పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టాలని లోకేష్ మాట్లాడడం విచారకరమని, ఎమర్జెన్సీ అంటే ఏంటో తెలియని వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు.
మరి గవర్నమెంట్ ఖర్చులతోటి ధర్మ పోరాటం సభలు దీక్షలు పెట్టి మరి ఒక ప్రధానమంత్రిని ఇష్టం వచ్చి నీ నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టావు. అప్పుడు ఎమర్జెన్సీ అనేది మరి ఎమర్జెన్సీ ఎప్పుడు పెట్టాలో నీ లోకేష్ బాబుకి మరి నీ పప్పు బాబుకి నువ్వు సలహాలు ఇచ్చి కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వదులు. కానీ ఆంధ్రప్రదేశ్లో కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉండండి రా బాబు. మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉండి మీరు మాట్లాడటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చూడండి, మీరు ప్రతిపక్షంలో ఆయన ప్రతిపక్షంలో ఉండగా రోడ్డుల మీద తిరిగాడు, ప్రతి గ్రామం తిరిగాడు. మీరు చేసే అవినీతి పనులు, మీరు చేసే మరి ఇలాంటి పనులన్నీ మరి ఎండగట్టాడు ఆయన. మీరు ఇచ్చిన హామీలన్నీ ఎండగట్టాడు. అది ఒక రాజకీయ నాయకుడు, ఒక నాయకుడు లక్షణం అనేది అలాగ ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల గ్రామ పంచాయతీ సీతానగరం గ్రామంలో ఐటీసీ బంధన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలు జీవనం సాగిస్తున్న 44 మంది మహిళలకు సుమారుగా 5 లక్షల రూపాయలు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసుకునేందుకు ప్రోత్సాహాన్ని అందించారు. వెల్కమ్ టు బీజీవీ న్యూస్. నారా చంద్రబాబు నాయుడు నిరసన దీక్షకు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి రావూరి రవిప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు దీక్షలో పాల్గొని వైసీపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. నాయకుల ఇళ్ల మీద దాడిని నిరసిస్తూ నిన్న చంద్రబాబు గారిని 38 గంటల దీక్షకు మద్దతుగా ఈరోజు ఖమ్మం జిల్లా తెలంగాణ మండలంలో సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి భౌతిక దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని తెలియజేస్తూ ఈ అధికారం అనేది శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యంలో ప్రజల్లో మార్పు వస్తే ఎంతటి రాజ్యాలైనా పడిపోతాయని, అధికారం శాశ్వతం కాదు, భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా ఉండాలని తెలియజేస్తున్నాం. దళితవాడలో ఏఎంఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎం జిల్లా కన్వీనర్ భీమారావు మాట్లాడుతూ దళితవాడ పంచాయతీతోనే దళిత ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు. ప్రభుత్వ గ్రామాలలో నివసించే ఎస్సీ ఎస్టీ జనాభా 300 మందికి ప్రత్యేక దళిత వాడ పంచాయతీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలో శ్రీ సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తుడు యాలాల శ్రీనివాసరావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు, ఎందుకంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎక్కడైతే అధర్మం పెంచిరేగిపోతుందో, అటువంటి సందర్భంలో ఖచ్చితంగా నేను అవతరిస్తూనే ఉంటానని చెప్పి ఆనాడు పరమాత్మ చెప్పినటువంటి మాటని ప్రామాణికంగా తీసుకొని పరిత్రాణాయ సాధునం భక్తులను రక్షించడానికి భగవంతుడి యొక్క మార్గాన్ని నడుస్తున్నటువంటి వారికి ఇబ్బంది లేకుండా చేయడానికి. శ్రీకాకుళం జిల్లా రాజాం స్థానిక పోలీస్ స్టేషన్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు అమరవీరులకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలను అందించిన వీరులు మన అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకుల వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ నాయకులు జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంబాల జోగులు దీక్షలో పాల్గొని మాట్లాడుతూ అధికారం కోల్పోయినా టీడీపీ నాయకుల పరిస్థితి బాగోలేదని, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మేము కార్యక్రమం చేస్తున్నామంటే మరి మేము ప్రజలకి తెలియజేయాల, ప్రజలందరూ కూడా ఆగ్రహంతో చాలా ఆవేశంతో ఉన్నారు. మరి ప్రజలకి అందరికీ తెలియజేయడానికి ఈ జనాగ్రహ దీక్ష మనం పెట్టడం జరిగింది. ప్రజలందరూ తెలుసుకోవాలి, మరి తెలుగుదేశం చేస్తున్న ఇలాంటి దుర్భాషలు ఆడడం, వారు దుశ్చర్యలు చేయడం, ఇటువంటి దానికి వ్యతిరేకంగా ఈ జనాగ్రహం ప్రజలు ఆగ్రహిస్తున్నారు. మరి ఎక్కడ చూసినా సరే ఇదేంటి, మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి పరిపాలనలో సుఖ సంతోషాలతో ఉన్నాం. మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తుంటే దానికి అడ్డుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదని ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.